వెల్కమ్ టు స్పెషల్ వెరీ వెరీ స్పెషల్ స్టోరీ. నేను ఇప్పుడు చెప్పబోయే ప్రేమ కథ లాంటి కథలు ఇప్పటికే చాలాసార్లు వినుంటాం, అయినా ఎందుకు చెప్పుకోవడం అంటారా? ప్రేమ కథలు ఎన్ని వచ్చినా బోర్ ఫీల్ అవ్వకుండా చూస్తూనే ఉంటాం కదా. అందులోనూ కాస్త వెరైటీ లవ్ స్టోరీ అయితే చెవులు నిక్క పొడుచుకుని మరీ చూస్తాం అన్నట్టు చెప్పడం మర్చిపోయా. దీంట్లో ఓ ట్విస్ట్ కూడా ఉందండి, చూసి రివ్యూ ఇచ్చేసేయండి. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకుందామనుకున్నారు. అయితే అన్ని ప్రేమ కథల్లాగే ఈ స్టోరీలో కూడా వారి పెళ్లికి ఆటంకాలు ఎదురయ్యాయి. చివరకు పంచాయతీ పోలీసుల వద్దకు చేరింది. ఇంతవరకు స్టోరీ రొటీని, అయితే ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే వాళ్ళిద్దరు అబ్బాయిలు. అవును, ఇద్దరు యువకుల మధ్య చిగురించిన ప్రేమ పెళ్లికి దారితీసింది. అయితే లింగ మార్పిడి చేయించుకుంటేనే పెళ్లి చేసుకుంటానని ఓ యువకుడు షరతు పెట్టాడు. దీంతో రెండో యువకుడు లింగ మార్పిడి చేసుకొని మహిళగా మారాడు. అయితే లాస్ట్ మినిట్లో మొదటి యువకుడు పెళ్లికి నిరాకరించడంతో పంచాయతీ పోలీసుల వద్దకు చేరింది. సూర్యాపేట జిల్లా ఇమాంపేటకు చెందిన మునగాల జానయ్య అనే యువకుడు కొలువు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సూర్యాపేటకు చెందిన గుండ్లగాని సాయితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇక ప్రేమ పేరుతో దగ్గరైన వీరిద్దరూ పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఇక మహిళగా మారితేనే పెళ్లి చేసుకుంటానని సాయి చెప్పడంతో జానయ్య లింగ మార్పిడి చేయించుకున్నాడు. ఇక తీరా మహిళగా మారిన తర్వాత సాయి పెళ్లికి నిరాకరించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఇక ఈ పంచాయతీని ఎలా విప్పాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ప్రేమ గుడ్డిదేయి కులం మతం పేద ధనిక తేడాలు చూడనంత వరకు చాలా గొప్పది. అదే ప్రేమ గుడ్డిదేయి ఆడ మగ లింగ భేదాలు చూడకపోతే ప్రకృతికి విరుద్ధం అనిపిస్తుంది. స్టేట్ యూన్ టీఎస్ 24 న్యూస్, నేను రమేష్ పోతరాజు.